మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం మన వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కలు రోడ్ల పక్కన పంట పొలాల్లో ఎక్కడైనా ఉంటాయి, కానీ ఎప్పటి తరం పిల్లలు వీటిని పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ ఈ మొక్క గురించి పూర్తిగా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కలు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి, పంట పొలాల్లో బాగా కనిపిస్తాయి. అందరికీ పరిచయమున్న ఈ మొక్క పేరు బుడమకాయ లేదా బుడమకాయల చెట్టు లేదా కొప్పంటి లేదా బుడమా అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఈ మొక్క కాయల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బుడమకాయల మొక్క సోలనేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం ఫెసాలిస్ మినిమా అంటారు. ఫెసాలిస్ అనేది గ్రీకు పదం, అంటే మూత్రతిత్తు అని అర్థం. దాని ద్వారా ఈ మొక్కకు ఫెసాలిస్ అనే పేరు వచ్చింది. ఈ మొక్కను సంస్కృతంలో అవకుత్త లేదా మృదుకంచిక అని, హిందీలో బంధప్రియ అని, ఇంగ్లీష్లో సన్బెర్రీ లేదా గ్రౌండ్ చెర్రీ లేదా వైల్డ్ టమాటో అని పిలుస్తారు. బుడమకాయల మొక్కకి కాయలు బెలూన్ వంటి ఆకారం లోపల ఉంటాయి. ఈ మొక్క తెలియని వారు దాదాపు ఉండరు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ చాలామంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యింది. ఈ వైరస్కు ప్రస్తుతం మందు లేదు. మనం మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవటం ఒకటే మార్గమని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఈ మొక్క యొక్క కాయలు మన వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. పూర్వం మన పెద్దలు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం తినబట్టే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం ఈ బుడమకాయలను అందరూ మర్చిపోయారు. ఈ తరం వారికి వీటి గురించి తెలియక ఎన్నో పోషకాలను కోల్పోతున్నారు. ఇవి పండితే ఎంతో రుచిగా ఉంటాయి. ఇందులోని సహజ పోషకాలు లక్షలు పెట్టినా కొనలేం. వీటిని తినటం వల్ల మన శరీరంలో తెల రక్త కణాలు, యాంటీబాడీస్, కొన్ని కొన్ని చిన్న ఆర్గాన్స్ కలిసి ఒక శక్తిగా మారి మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. అంతటి శక్తి ఈ పండ్లకు ఉంది. ఈ కాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, డైటరీ ఫైబర్, కాల్షియం, మ్యాంగనీస్ లాంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి రకరకాల వైరస్, బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించే వ్యాధుల్ని రాకుండా కాపాడతాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు ఇవి మంచి ఆహారమని చెప్పవచ్చు. ఇవి షుగర్ వ్యాధి వాళ్ళు తింటే వారి షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ అనేది కంటి చూపును పెంచుతుంది, కంటి సంబంధిత సమస్యలను నయం చేసి ఆరోగ్యాన్ని పంచుతుంది. ఇక ఈ పండును తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండ్లలో ఫైటోకెమికల్స్ ఉంటాయి కాబట్టి మన గుండెకు చాలా మంచిది. గుండె జబ్బులు రాకుండా ఈ పండ్లు చేస్తాయని సైంటిఫిక్గా కూడా రుజువైంది. ఈ మొక్కలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా బాగా కనిపిస్తాయి. వీటి కాయలను పల్లెటూర్లలో నివసించే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి తినటానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి పత్తిచేలల్లో, బీడుభూముల్లో, రోడ్లకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి. వీటి కాయల్లో విటమిన్ సి అనేది ప్రకృతి సహజసిద్ధంగా లభిస్తుంది. ఇందులో అధికంగా విటమిన్ సి దొరుకుతుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్గా మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. వీటి పండిన పండ్లు పిల్లల ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. పూర్వం పిల్లలు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పండ్లను తినేవారు. ఇలా తినబట్టే ఇవి వారి ఎముకల ఎదుగుదలలో మరియు ఎత్తు పెరగటంలో ఎంతో దోహదపడేవి. అంతేకాదు, ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో ఎంతో సహాయం చేస్తాయి. ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్యంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కను మన ఇండియాలో అల్సర్, దగ్గు, బ్రాంకైటిస్, మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధంగా వాడతారు. వీటి పండని పండ్లను కొన్ని చోట్ల కూరగా వండుకొని తింటారు. వీటి పండిన కాయలలో ప్రోటీన్, టానిన్స్, పెక్టిన్, విటమిన్ సి, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఈ పండు చుట్టూ ఉండే కాగితం లాంటి దానిలో కొద్దిగా విష ప్రభావం ఉంటుంది. వీటి కాయలు తినటం వల్ల ఎముకలకు బలాన్ని కలిగిస్తాయి. ఎముకలకు శక్తిని ఇచ్చే కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. వృద్ధులు, చిన్నపిల్లలు వీటిని తినటం వల్ల వారి ఎముకలను గట్టిగా చేస్తాయి. జ్వరం వచ్చినప్పుడు బుడంకాయ చెట్టు వేరును సేకరించి శుభ్రంగా కడిగి ఆ వేరును నములుతూ ఉంటే జ్వరం తగ్గిపోతుంది. ఈ మొక్క మొత్తం భాగంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం ఉంటుంది. వీటి ఆకులు నొప్పిని తగ్గిస్తాయి.
వీటి ఆకులు జాయింట్ పెయిన్స్ కి బాగా పనిచేస్తాయి. వీటి ఆకులను నొప్పి ప్రదేశంలో పైన రుద్దటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వీటి పండ్లను తగిన మోతాదులో తింటే రక్తపోటును తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మరియు మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. వీటి ఆకులను తలనొప్పికి ఔషధంలా వాడతారు. వీటి వేళ్లతో కాసిన కషాయం తాగితే షుగర్ వ్యాధి నయమవుతుంది. అంతేకాదు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దీనికి వీటి వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి 3 కప్పుల నీరు పోసి 1 కప్పు వచ్చే వరకు మరిగించి రోజుకు 1 సారి తాగాలి. పొట్ట సంబంధిత వ్యాధులకు కడుపు నొప్పికి ఈ మొక్క వేర్ల నుండి రసం తీసి పైపోతగా పొట్టపై పోస్తారు. ఈ మొక్క యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వాడతారు. వీటి పండిన కాయలు తినటం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఏదైనా క్యాన్సర్తో బాధపడేవారు వీటి పండ్లను తినటం చాలా మంచిది. వీటిని తరచూ తింటుంటే మన శరీరానికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తాయి. ఈ పండ్లలో అద్భుత పోషకాలు ఉండటం వల్ల ఇవి శృంగారపేరితంగా పనిచేస్తాయి. ఈ పండ్లు తినటం వల్ల రక్త ప్రసరణలో అడ్డంకులను తొలగించి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తాయి. పురుషాంగానికి రక్త ప్రసరణ అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. శృంగార సమస్యలు ఎదుర్కొనేవారు వీటిని తినటం చాలా మంచిది. వీటిని తినే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఈ పండ్లను పూర్తిగా పండాక మాత్రమే తీసుకోవాలి. పండని కాయలు తినకపోవటమే మంచిది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ కాయల్ని తినకపోవటమే మంచిది. అంతేకాదు కొన్ని రకాల అలర్జీలు ఉన్నవారు కూడా డాక్టర్ సలహా తీసుకొని తినటం మంచిది.